సూర్యాపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ అవసరాలకు రోగులు బయటికి వెళ్లకుండా అధునాతన సిటీ స్కాన్ యంత్రాన్ని మరియు అధునాతన లిఫ్ట్ ను మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్‌కు దీటుగా సిద్ధిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం అందిస్తుందన్నారు. ఇప్పుడు సిటీ స్కాన్ సేవలు కూడా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఈ రోజు మన సిద్ధిపేట పట్టణంలో సిటీ స్కాన్ ను ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ సిటీ స్కాన్ 2,15,00,000 రూపాయలతో సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సిటీ స్కాన్ లేకముందు ప్రజలు చాలా వరకు హైదరాబాద్కు వెళ్ళడం, ఈ మధ్యకాలంలో సిద్ధిపేటలో కూడా ప్రైవేట్ రంగంలో ఏర్పడి ఒక్కొక్క స్కాన్కు 2,000 నుంచి 5,000 రూపాయల వరకు కూడా మరి పేద ప్రజలు డబ్బు వెచ్చించడం జరుగుతూ ఉంది. ఈ సిటీ స్కాన్ లేకముందు నిన్నటి వరకు కూడా రోజు ఒక 10-15 మందిని మన ఆసుపత్రి నుంచి ప్రైవేట్కు రిఫర్ చేసేవాళ్ళం. అంటే రోజు ఒక 10 మంది యావరేజ్గా 3,000 వేసుకున్న రోజు 30,000 రూపాయలు పేద ప్రజలు తమ జేబుల్లో నుంచి డబ్బులు పెట్టి సిటీ స్కాన్ తీసుకునేటువంటి వారు. సో ఈరోజు ఈ సిటీ స్కాన్ అందుబాటులో రావడం వల్ల పేద ప్రజలకు ఇంకొక రూపాయి కూడా ఖర్చు లేకుండా మరి సిటీ అనేది తలకు కానీ చెస్ట్ కానీ అబ్డామన్ కానీ సో దాదాపు అన్ని రకాల పరీక్షలు చేసే ఒక మంచి అధునాతనమైనటువంటి సిటీ స్కాన్ మెషిన్ను సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది 24 గంటలు కూడా అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఐసీయూ కూడా ఈరోజు మన సిద్ధిపేటలో ప్రారంభించినాం. ఇంతకుముందు 10 పడకల ఐసీయూ సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేది, కానీ సరిపోతలేదు. కరోనా వచ్చిన తర్వాత పేషెంట్ సంఖ్య కూడా బాగా పెరిగింది. అదర్వైజ్ కూడా మరి సరిపోక పేషెంట్స్ను హైదరాబాద్కు కూడా రిఫర్ చేస్తూ ఉన్నాం, కొంతమంది ప్రైవేట్లోకి కూడా వెళ్తూ ఉన్నారు. దాని దృష్టిలో పెట్టుకొని మరో 20 పడకల ఐసీయూ కేంద్రాన్ని కూడా ఈరోజు సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించాం. దీనికి గాను 2,40,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 2,40,00,000 రూపాయలతో 20 పడకల ఐసీయూ, ఇందులో అన్ని వెంటిలేటర్స్ కూడా పెట్టినాం. అత్యాధునిక మెషిన్ వెంటిలేటర్ను కూడా ప్రతి ఐసీయూ బెడ్కు వెంటిలేటర్ను మానిటర్స్ను వాటి అన్నింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేట్ ఆసుపత్రికి కూడా తగ్గకుండా అన్ని రకాల మానిటరింగ్స్ కానీ ఆ వెంటిలేటర్స్ కానీ ఆధునికంగా ఉండేటువంటి ఎక్విప్మెంట్తోని ఈ ఐసీయూ ఏర్పడ్డది. కనుక మీరు ప్రైవేట్లోకి వెళ్ళి డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఈ ఐసీయూ కేంద్రాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అటెండెంట్స్ కూడా ఉచిత భోజనం ఇస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్తో పాటు పేషెంట్ వెంట ఉండే అటెండెంట్కు మధ్యాహ్నం రాత్రి 2 పూటలకు కూడా వేడివేడిగా ఉచితంగా భోజన సౌకర్యం కూడా మన ఆసుపత్రిలో చేయడం జరిగింది. పేషెంట్స్కు ఉపయోగపడే విధంగా ఒక అధునాతన లిఫ్ట్ కూడా ఈరోజు ఒక 40,00,000 రూపాయలతో ఉన్నటువంటి కొత్త లిఫ్ట్ కూడా ఈరోజు ప్రారంభించాం. అంటే మొత్తంగా 5,45,00,000 రూపాయలతోని సిటీ స్కాను, 20 పడకల ఐసీయూ, లిఫ్టు, వెయిటింగ్ హాల్ ఈ 4 పనులు 5,45,00,000 రూపాయలతో ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.